వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథము 108 మొదటి వచనం తీసుకుందాం. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనండి నేను వేకువనే లెగిసెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొందును నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము దేవా. నా హృదయము ఎంతో నిబ్బరముగా ఉన్నదయ్యా నేను పాడుతూ నిన్ను స్తుతిగానముతో నిన్ను స్తుతిస్తానయ్యా. నా ఆత్మ పాడుసు గానము చేయిస్తున్నదయ్యా. స్వరమండల మా చితారా మీరు మేల్కొనండి, నేను కూడా వేకువనే లెగిసి ఉన్నాను. స్వరమండలములారా, చితారలారా, మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కూడా మేలుకొని ఏం చేయండి, ఆయనను మీరు మహిమపరచండి. స్వరమండలమా, నీవు కూడా మేల్కొని దేవుణ్ణి మహిమపరచు. ఎందుకంటే దేవుడు శక్తివంతుడు, భూమి ఆకాశములు కలగ చేసినవాడు. కనుక యెహోవా కృప ఆకాశము అంత ఎత్తుగా ఉన్నది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా ఉన్నావు. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ చేతితో నన్ను రక్షించయా. నీ కుడి చేతిలో నిత్యము సుఖము సంతోషము నాకు కలగ. దేవుని కుడి చేతిలో ఏముంది చెప్పండి, సంతోషము సమాధానం మనకి ఇవ్వటానికి వచ్చాడు. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అండి? ఆయన సన్నిధిలో సంతోషాన్ని కోల్పోయిన బిడ్డలకు, నా మహిమను కోల్పోయిన వారు, నన్ను ఎరిగిన వారే, నన్ను బాగా ఎరిగి ఉన్నవారే నా మహిమను కోల్పోయారు, నా మహిమకు దూరమైపోయారు. కనుక మరలా తిరిగి ఆయన నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఈరోజు దుఃఖములో వేదనలో శోధనలో ఉంటే స్వరమండలమా చితారా మేల్కొని ఆయనను మీరు ఏం చేయండి, సంగీతములతో మీరు ఆయనను ఆనందపరచండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 30:5 ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. సాయంకాలమున నీకు ఏడుపు వచ్చి రాత్రి నీకు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయమున దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సంతోషాన్ని కలగజేస్తున్నాడు. రండి, దేవుడే ఉన్నారు చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మీ ప్రాణాలకు ఎంతో నెమ్మది సమాధానం ఉంటుంది. రండి నా యొద్దకు, నా కుడి చేతిలో నిత్యము సుఖము మీకున్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు బాధున్నా
ఏడుపు ఉన్నా నీవు ఉదయమునే ఆ సాయంత్రము నీకు అనేక కలవరాలతో నీవు పడుకున్నా దేవుడు తిరిగి నీకు ఆయుష్నిచ్చాడు. మనం ఏంటి చెప్పండి, పడుకుంటే ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లెగుస్తామో తెలియనే తెలియదు. మన జీవము ఏ పాటిది, ఏ క్షణము ఏమి జరుగుతుందో మనకు తెలియనే తెలియదు. కనుక ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్, ఆయన సన్నిధిలో త్వరమండలమా చితారా నేను కూడా మేలుకొని ఉన్నా, మీరు కూడా వెళ్ళి అందరము కలిసి ఆయనను మహిమపరుద్దాము. రండి, సర్వసృష్టికి మహారాజు, సర్వభూమి మీద సమస్త మానవ జాతికి ఆహారమును జీవమును ఆయన అనుగ్రహించే దేవుడు. ఈ భూమి మీద ఆయనకు అసాధ్యమైనది లేదు. ఈరోజు నీవు కొట్టబడి శ్రమలలో వేదనలో దుఃఖముతో ఉంటే ఉదయమున నీకు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో ఆశీర్వాదకరమైనది. కనుక ప్రభు అంటున్నాడు, రండి ఆయన సన్నిధిలో మనం ఆయనను మహిమపరుద్దాం. దేవుని స్తోత్రము హల్లెలూయా. కనుక మీకు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో శక్తివంతమైనది. మన ఆయుష్ను మనం గుర్తించగలుగుతున్నామా చెప్పండి? మన ఆయుష్ మనం గుర్తించలేకపోతున్నాం. మనకున్న బాధలు, మనకున్న వ్యాధులు, ఆ రోజు పడిన వేదన మరలా మనకుంటే బతకగలమా చెప్పండి? లేదు. నీ బాధను ఏం చేస్తున్నాడు చెప్పండి? నాశ్యముగా ఆయన మార్చివేస్తున్నాడు. నీవు పడిన బాధ మరలా నీవు పడకుండా నీకు మరలా ఉదయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో సమస్త ప్రజలకు సంతోషము సమాధానాన్ని ఇచ్చాడు. కనుక నా సన్నిధిలో సమస్తము నా ప్రజలకు సంతోషము సమాధానాన్ని నేను ఇస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 56, నా సన్నిధిలో వారికి ఏమిచ్చాను చెప్పండి? ఆనందము సంతోషము. చూడండి 2:3 చూడండి, నా సన్నిధిలో నిత్యము వారికి ఆనందము. చదవండి, యెషయా గ్రంథము 56, నా సన్నిధిలో మిమ్మలను నేను ఆనందింపచేస్తున్నాను. 7వ వాక్యం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, వారిని ఆనందింపచేస్తున్నాను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరం అనబడును. నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపచేస్తున్నాను. నా బలిపీఠము మీద అర్పించుచున్న దహన బలులు బలులను నా బలులను నేను నాకు అంగీకరిస్తున్నాను. వారు ఏది చెప్పినా నేను వింటున్నాను. ఎంత పేదవాడైనా ధనవంతుడైనా అలాగనే ఈ భూమి మీద దేవుణ్ణి మహిమపరిచేవారు గొప్పవారైనా పేదవాడైనా వారి యొక్క బాధను వినటానికి, నా మందిరములో ఆనందింప చేయటానికి నా సన్నిధి భూమి మీద మనుషులకు తోడుగా ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆయన మందిరములో ఆనందము సంతోషం మనకు దేవుడిచ్చాడు. కనుక రండి ఆయనను స్వరమండలములతో మహిమపరచండి, కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను ఆరాధించండి. ఆయన మీ బాధలు, మీ వేదనలను, మీ శోధనలు ఎరిగినవాడు. కనుక ఆకాశమంత ఎత్తు మహిమ ఆయన యొద్ద నీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కనుక ఒక రాజు, ఎందుకండి చిన్న ఉపమానం తీసుకుందాం, ఒక రాజుగారికి ఆయనకు ఎందుకంటే మానసిక వ్యాధి, అలాగనే ఆయనకు నిద్ర పట్టదు. మరి ఆయనలో ఉన్న వ్యాధి ఏంటంటే ఆ శరీరమునకు స్వస్థత లేదు. అతనిలో మానసిక వేదన ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు.
అనేకమంది రాజులు వచ్చారు, అనేకమంది మరి ఆయన గురించి ఆలోచన చేశారు, ఈ రాజుగారు బాగుపడాలి అని చెప్పి అనేకమంది వారి దేశంలో ఉన్న ఆ వైద్య నిపుణులందరిని తీసుకుని వచ్చారు. కానీ అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని చేశారు. ఏమిటంటే, సంతోషముగా ఉన్నవాని వస్త్రాన్ని ఈ రాజుగారి మీద కప్పితే ఆయనకు సంపూర్ణ స్వస్థత కలుగుద్ది. కనుక ఎంతకంటే ఈయనకు ఏ యొక్క ట్రీట్మెంట్ లేదు అని వైద్యులందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, ఒక నిర్ణయాన్ని చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అప్పుడు ఆ రాజ్యములో భటులను పిలిచి మరి సంతోషముగా ఉన్నవాని వస్త్రాన్ని తీసుకుని వచ్చి మీ రాజుగారి కప్పండయ్యా, ఆ వ్యాధి సంపూర్ణ స్వస్థత కలుగుద్ది అని చెప్పినప్పుడు భటులు బయలుదేరారు. మరి ఆ ప్రాంతంలో వారి పట్టణంలో తిరుగుతూ ఉండగా అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతుంటే అందరూ చెప్పే బాధలు ఇంత అంత కాదు. చిన్నవారు కానించి పెద్దవారు వరకు కూడా బాధలు చెబుతూనే ఉన్నారు. కనుక వారి వస్త్రాలు పనికిరావు. కనుక ఏమి చేయాలో అర్థం కావట్లా భటులు తిరుగుతూ ఉన్నారు. నెలలు అయిపోయినాయి. రాజుగారి కొరకు సంతోషముగా ఉన్నవాని వస్త్రాన్ని తీసుకురావాలి అని ఎంత ప్రయత్నం చేసినా వారికి ఏది వస్త్రమో, సంతోషంగా ఉన్నవాని వస్త్రమో మరి తీసుకురావాలంటే వారికి సాధ్యపడటల్లా. అందరి కుటుంబాలలో అందరిలో కూడా బాధలు ఉంటున్నాయి, ఏదో ఒక బాధ చెబుతున్నారు. కానీ ఆ వస్త్రాలు వారికి, రాజుగారికి పనికిరావు. అయితే మరి ఇక ఏమి చేయాలో అర్థం కాక ఊరికి చివరిగా వెళ్ళి ఎక్కడో ఒక చాట వారు భటులందరూ ఉంచుంటే అక్కడ ఒక అతను ఉన్నాడు. ఒక పేదవాడు, ఆ ఇంటి మీద కూడా సరైన ఆకులు లేవు. ఆ ఇంటి మీద ఒక పందిరి వేసుకుని పగలంతా కష్టపడి రాత్రి వచ్చి అతనికి దొరికిన ఆహారాన్ని తిని తన భార్య తన బిడ్డలు కలిసి, ఆహా ఇంత సంతోషం భూమి మీద ఎవరికైనా ఉందా? ధనవంతుడికి లేని సంతోషాన్ని నేను ఆనందిస్తున్నానని చెప్పి హాయిగా పడుకుంటున్నాడు. ఆ భటుల శవిన ఈ మాటలు పడినై తక్షణమే వెళ్ళి మరి ఈ ఇంట్లో ఎవరో సంతోషంగా ఉన్నట్టుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ తలుపులు కూడా లేవు, ఆ తడికి కొట్టగానే బయటకు వచ్చాడు. అయ్యా నువ్వు నా సంతోషంగా ఉన్నానని చెప్పావు అని అంటే, అవునయ్యా నేను అన్నానయ్యా అని అతను అంటున్నాడు. అయితే నీ వస్త్రాన్ని ఇవ్వయ్యా మాకు కావాలి అంటే, నాకు వస్త్రం కూడా లేదయ్యా అంటున్నాడు. పోనీ సొక్కాన్న ఇవ్వయ్యా ఏదో ఒకటి అంటే, నాకు షర్టు కూడా లేదయ్యా అంటున్నాడు. మరి ఏంటయ్యా నీకుందంటే, నాకున్నది ఒక్క గోసి మాత్రమే ఉన్నదయ్యా అంటున్నాడు. అదన్న ఇవ్వయ్యా అని ఏం చేస్తారు చెప్పండి, రాజుగారికి కావాలని చెప్పి ఆ గోసిని కూడా తీసుకువెళ్ళారు. దేవుని సోదరము, హల్లెలూయా. తీసుకుని వెళ్ళి ఆ రాజుగారి మీద వేశారు. వేసిన తక్షణమే అది దేవుని మాట కనుక అతనికి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాజుగారు ఎందుకంటే ఎక్కడి నుంచి తెచ్చారయ్యా, నాలో ఉన్న ఈ వ్యాధి పోయింది, బాధ పోయింది, ఎక్కడయ్యా అతను ఎక్కడున్నాడయ్యా అంటే ఊరు శివరయ్యా నాలుగు పాకలో ఆ తాటాకులు వేసుకుని ఉన్నాడు. కనుక అక్కడ నుంచి తీసుకొచ్చామంటే రాజుగారు బహుమతులు పంపిస్తున్నాడు అతనికి. ఎందుకంటే అతను అలా ఉండటానికి లేదు, అతను మన కోటలో ఉండటానికి బహుమతులతో తీసుకురండి రాజుగారు పంపిస్తే ఆ పేదవాడు ఏం చేశాడు చెప్పండి, ఉన్న తాటాకులు కూడా ఆ ఉన్న బొచ్చలు కూడా తీసుకువెళ్ళిపోతారని ఏం చేశాడు చెప్పండి ఆ పేదవాడు. ఆ రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ వస్త్రాన్ని కూడా, ఈ యొక్క తాటాకులు కూడా నా దగ్గర ఉంటారేమో అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, పేదవాడు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు బహుమతులు వస్తే ఏడు పేదవాడు ఎక్కడున్నాడు చెప్పండి,
లేడి వెళ్ళిపోయాడు. కనుక పేదవాడిని దేవుడే ఉన్నారు చెప్పండి. చూడండి, 1 Samuel 2:8 చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆయనే లేమిగల వారిని లేమి కలిగిన వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆయనే భూమి యొక్క స్తంభములు యెహోవా వశములు ఉన్నవి. లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? పెంట కుప్పలలో నివసించే బలహీనులైన కుటుంబాలను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన వారి దరిద్రతను తొలగించి వారిని మహిమ కలిగిన సింహాసనాల మీద వారిని కూర్చోబెట్టాలని. దేవుడు లేనివాడుకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాడు. ఆకలి తీర్చి వారి దారిద్రాన్ని తొలగించి ఆ భయంకరమైన ఆ పేదరికములో నుండి అతన్ని విడిపించి వారికి ఉన్నత స్థానాలు ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ పేదవాడి గురించి ఎతికితే ఎక్కడున్నాడు చెప్పండి? రాజుగారికే దానం చేసిన వాడు మరలా నాకున్న ఈ 4 ఆకులు కూడా ఎత్తికెళ్ళిపోతారేమోనని చెప్పి పేదవాడు ఏం చేశాడు చెప్పండి? కంగారు పడి ఆ ఆకులు పీక్కుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎలాగోలా పట్టుకొచ్చారు, బహుమతులు ఇచ్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మన దేవుడు శక్తివంతమైన దేవుడు. మన దేవుడు మనలను దారిద్ర్యం నుండి మనను కాపాడే దేవుడు. కనుక మనలకు సహాయం చేసే దేవుడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. నీవు ఆయన మాట వింటే నిజముగా ఆయన కాపాడగలడా అంటే, ఆయన ఆజ్ఞలను ఆయన మాట వింటే తప్పకుండా నీ వ్యాధి, నీ బాధ, నీ శోధన, నీలో ఉన్న దరిద్రత్వాన్ని కూడా తీసివేసే దేవుడు. ఆయన శక్తివంతమైన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి నా ప్రేమలో నిలిచి ఉంటారు. అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు నా ప్రేమయందు నిలిచి ఉందురు నా ప్రేమలో నిలిచి ఉంటారు. నా తండ్రి ఆజ్ఞలను నేను గైకొని ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన ఏమి చెబుతున్నాడో వాటినే మీకు అనుగ్రహిస్తున్నాను. నా తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్న ప్రకారం మీరు కూడా నా ఆజ్ఞలను గైకుంటే దేవుడేమంటున్నారు చెప్పండి? నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. దేవుని ప్రేమ తెలియని వారిగా ఉంటున్నాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. సమస్త ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నా యొద్దనే ఉన్నది. మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కంటే నా వలన కలిగే ఫలము మీకు ఎంతో మంచిది. ఈ మాట మీరు అర్థం చేసుకునండి. ఏమంటున్నారు చెప్పండి? నా తండ్రి ఆజ్ఞలను మీరు గైకొంటే మీకు కలిగి ఉన్న వెండి బంగారముల కంటే కూడా దేవుడు అంటున్నాడు అధికమైన
మేలు మీకు నేగునిస్తున్నాను. ఈరోజు బంగారం ఉంటే ధనం ఉంటే మన కాపాడుద్ది అనుకుంటున్నావు. ఈరోజు ఏవేవి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనం వారికి ఏమైంది చెప్పండి? ఒక్క రాత్రి మనుషులందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. వారు దాసుకున్నది కష్టపడి, పేదవాడు ధనవంతుడు అందరూ కూడా దరిద్రులుగా మారిపోయారు. ఆకలికి అలమటించి ప్రాణాలు ఉంటాయా లేవా అని కూడా ఆశ లేకుండా వారు జీవించారు. ఏ క్షణము ఏమి జరుగుద్దో తెలియదు. కనుక మనం అనుకుంటున్నాం ఈ ధనము ఈ ఆస్తి నన్ను కాపాడుద్ది అనుకుంటున్నాం. దేవుని కోపము దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ కోపము నుండి ఎవరు నిన్ను కాపాడలేరు. కనుక దేవుడు అంటున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారముగా నేను ఆయన ప్రేమలో నిలిచినట్లుగా మీరు కూడా నా ఆజ్ఞలను గైకుని ఎడల నా ప్రేమలో మీరు కూడా నిలబడి ఉంటారు. యోహాను సువార్త 14:23 యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, నా మాటలను వాడు గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యేసు ఏమంటున్నారు చెప్పండి? యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలను గైకొనిన యెడల అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయ. దేవుడు అంటున్నాడు, నా తండ్రి నేను కూడా వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాం. ఎప్పుడు చెప్పండి? దేవుని ఆజ్ఞలు ఉన్నప్పుడు, దేవుని మాట మీలో ఆజ్ఞ ప్రకారంగా నడిచినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వచ్చి వానితో మేము సావాసము చేస్తాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని నివాసము ఇప్పుడు మనుషులతో కూడా ఉన్నది. కనుక ఇక వారికి వేడుకుండదు, దుఃఖముండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. ఈ భూమి మీద ఏది బాధ ఉండని ఉండదు. కనుక అలాంటి అపాయము లేకుండా దేవుడు నిన్ను కాపాడాలంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, ఆయన మాట వినాలి. ఆజ్ఞలు లేకుండా మన ఇష్టానుసారముగా రోడ్డు మీద ఉన్న ఆజ్ఞలను, రోడ్డు మీద ఉన్న నిబంధనలను మనం ఉల్లంఘించి ఎట్లా పడితే అట్లా నా బైకు నా కారుని వెళ్ళామనుకోండి, ఏమవుద్ది చెప్పండి? మన ప్రాణాలే పోగొట్టుకుంటాం, మన ప్రాణాలే పోగొట్టుకుంటాం. మానవుడు పెట్టిన నిబంధనలలో మానవుడు వెళ్ళకపోతే మానవుడు ప్రాణమునకు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. మరి దేవుని ఆజ్ఞలు నీకుంటే, ఆత్మరక్షణ దేవుని సన్నిధిని కాపుదలగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటేనే నీకు దరిద్రం పోతుంది, నీలో వ్యాధి పోతుంది, నీలో సమస్త శోధనలన్నీ పోతాయి. అంతేకాని నా ఇష్టం, నేను వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం, నా ఇష్టం అని మీరు అనుకున్నారనుకోండి, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి మత్తయి సువార్త 21:6 శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా యేసు ప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి? ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, ఇదిగో మనము ఆ ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి దానిని ఇప్పుకొని నా యొద్దకు తోలుకు రండి అన్నాడు ఆయన శిష్యులను. ఆ ఎదురుగా ఉన్న గ్రామం, అది పరిసీమత కలిగిన గ్రామం కాదు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి స్నేహితుడిగా
ఆయన కలిసి మెలిసి ఉన్నవాడు. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెకండ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు. నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాము, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసం అని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గడ్డ అనేది ఉంది, ఆ గడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 7 నెలలు 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన గాక.